ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ವಿದ್ಯುದ್ಧಾಮ ಸಮಪ್ರಭಾ ಮೃಗವತಿ ಸ್ಕಂದಸ್ಥಿತಾಂ ಭೀಷಣಾಂ ಕನ್ಯಾಭಿಕ್ಕರವಾಲಕೇಟಬಲಸಿತಸ್ತಾಭಿರಾ ಸೇವಿತಾಂ ಹಸ್ತೈಶ್ಚಕ್ರಗಧಾಸಿಕೇಟವಿಷಿಕಾನ್ ಶಾಪಂ ಗುಡಂ ತರ್ಜನೀಂ ಬಿಭ್ರಾಣಾಂ ಅನಳಾತ್ಮಿಕಾಂ ಶಶಿಧರಾಂ ದುರ್ಗಾಂ ತ್ರಿನೇತ್ರಾಂ ಭಜೆ. ఈ నక్షత్రములో మీరు డబ్బులు ఇస్తే మీ డబ్బులు అటే. ఇది ఏ నక్షత్రం? ముఖ్యంగా కొన్ని చాలా ఇంపార్టెంట్ నక్షత్రాలు ఉంటాయి. ఫలానా నక్షత్రములో ఒక పని చేస్తే మంచి జరుగుతుందనేది మనకి నక్షత్ర చూడమని చెప్తుంది. అయితే అది ఎలా ఉంటుంది అని అంటే, ముఖ్యంగా డబ్బులు ఇవ్వడం అంటే మనం ఎవరికన్నా ఫ్రెండ్స్ అడుగుతారు, మనని అప్పు అడుగుతారు, హ్యాండ్లోన్ అడుగుతారు, ఒరే నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటారు. అయితే మనం ఏదో నమ్మకంగా సరే అని డబ్బులు ఇచ్చేస్తాం. అది ఇచ్చేసామనుకోండి తిరిగి రావు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను తెలివిమంతుణ్ణి, నేను ఆస్తులు కుదవబెట్టుకుంటాను, బంగారం కుదవబెట్టుకుంటాను, దానికి డబుల్ రేట్లు కుదవబెట్టుకుంటాను, లేదంటే ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టుకుంటాను, చెక్కులు తీసుకుంటాను అని చెప్పి డబ్బులు అవన్నీ తీసుకొని డబ్బులు ఇస్తారు. కానీ ఒక శాస్త్రం ఒకటి చెప్తుంది ఏంటంటే, వనితా పుస్తకం విత్తం పరహస్తం గతం గత అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టం చ దంశనం అని అంటారు. అంటే ఒక స్త్రీ కానీ లేదంటే పుస్తకం కానీ లేదంటే డబ్బు కానీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందనంటే తిరిగి రావడం కష్టం. వాళ్ళు తిరిగి వచ్చిన చెడిపోయి వస్తాయి మన దగ్గరికి. డబ్బులు తిరిగి వస్తే మనల్ని ఎవడో తిట్టుకుంటూ ఇస్తాడు. ఒకవేళ పుస్తకం తిరిగి వస్తే చినిగిపోయి వస్తుంది. స్త్రీ ఒకవేళ తిరిగి వచ్చినా సుశీలవతిగా రాదు. ఇది శాస్త్రం చెప్తున్న మాట, నా మాట కాదు, సుభాషితంలో ఉన్నటువంటి మాట ఇది. సరే, ముఖ్యంగా కొన్ని నక్షత్రాలు చాలా ఇంపార్టెంట్ నక్షత్రాలు. ఆయా నక్షత్రాల్లో మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే వారి వల్ల మనకి కీడే జరుగుతుంది తప్ప మేలు జరగదు. ససేమిరా మనకి డబ్బులు తిరిగి రావు కూడా. అవి ఏ నక్షత్రాలు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ భరణి నక్షత్రం. భరణి నక్షత్రం రోజు మీరు డబ్బులు ఎవరికైనా తిరిగి ఇచ్చినా, భూములు ఎవరికైనా ఇచ్చినా మీకు తిరిగి మాత్రం రావు. భరణి నక్షత్రం ఇంపార్టెంట్. రెండవది హస్తానక్షత్రం. హస్తానక్షత్రం రోజున మన జీవితంలో, హస్తానక్షత్రం రోజున ఏదైనా మనం వదులుకున్నామా అది మన లైఫ్లో మనకు తిరిగి రాదు. సో దీంట్లో ఒక బెనిఫిట్ కూడా ఉందండి, మీరు ఏదైనా వదిలించుకోవాలనుకుంటే హస్తానక్షత్రం రోజు వదిలించుకోండి, బాగుంటుంది, అది మీకు జీవితంలో తిరిగి రాదు. సరే, మూడవది హస్తానక్షత్రం అయిపోయింది. హస్తానక్షత్రము హస్తే పరహస్తం గత గత అంతే. హస్తానక్షత్రం రోజు వేరే వాళ్ళకి ఏదైనా ఇచ్చామంటే అది అటే అటుపోయినట్టే. ఇంకా తర్వాత నక్షత్రము అహిర్బుద్య నక్షత్రము అని అంటారు. ఆ నక్షత్రము ముఖ్యంగా మఖానక్షత్రము. మఖానక్షత్రం పితృదేవతల నక్షత్రం. మఘానక్షత్రం రోజున డబ్బులు ఇచ్చినా తిరిగి రావు. ఒకవేళ వచ్చినా తిట్టుకుంటూ ఇస్తారు. కష్టం మీద వస్తాయి మఘానక్షత్రం మీద డబ్బులు ఇస్తే. డబ్బులే కాదు, ఏదైనా ఒక వస్తువు మఘానక్షత్రం రోజు ఇస్తే అది మీకు కష్టాన్ని తీసుకొస్తుంది. ఆ తరువాత ఉత్తరాభాద్రపద నక్షత్రం రోజున డబ్బులు ఇవ్వకూడదు. ఉత్తరాభాద్రపద నక్షత్రం రోజున ఇస్తే ఆ డబ్బులతో పాటు మీ అదృష్టం కూడా వెళ్ళిపోతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో మీరు డబ్బులు కనుక ఇస్తే, ఇంకోటి మూలా నక్షత్రం రోజున, మూలా నక్షత్రం రోజు డబ్బులు ఇవ్వకూడదు. అయితే మూలా నక్షత్రం మరి వివాహానికి మంచి నక్షత్రం తెలుసా అండి? అంటే కన్యాదానం చేయటం వలన ఆ స్త్రీ ప్రశాంతంగా వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది. సో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో మూల, మఖ, భరణి, అదేవిధంగా హస్తానక్షత్రం రోజున మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇస్తే అవి తిరిగి రాకపోవడం కాకుండా మీకు తిట్లు, అవన్నీ కష్టాలు కూడా వస్తాయి. సో ఇది మీకు నచ్చితే
మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోండి, ఆ రోజు డబ్బులు ఇవ్వకూడదు. రెండవది, కొంతమంది డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఫైనాన్స్ ఇస్తారు పంతులు గారు, సారీ నన్ను పంతులు గారు అని కొంతమంది అంటే నేను అట్లా అనొద్దని చెప్తాను, నన్ను ప్రదీప్ అని పేరు పెట్టి పిలవండి, లేకుంటే జోషి గారు అని పిలవండి, కానీ పంతులు అని మాత్రం దయచేసి పిలవకండి. బికాస్ ఐఎమ్ నాట్ ప్రీస్ట్, ఐఎమ్ ఆస్ట్రాలజర్. పూజారికి జ్యోతిషాస్త్ర పండితుడికి చాలా తేడా ఉంటుంది, కాబట్టి నన్ను జ్యోతిషాస్త్ర పండితులు అని, గురువు గారని పిలవండి, దైవజ్ఞులు అని పిలవండి, బాగుంటుంది. సరే, ఇక విషయానికి వస్తే ఏ నక్షత్రాలు రోజున మనము ఇవి ఇవ్వటం వలన మనకి నష్టం జరుగుతుందని చెప్పాం కదా, ముఖ్యంగా ఏమీ ఇవ్వకూడదు. ఎప్పుడు ఇవ్వాలి మరి? అమావాస్య రోజు డబ్బులు తీసుకోకూడదు, అమావాస్య రోజు డబ్బులు ఇవ్వకూడదు, ఇవి ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది డైలీ ఫైనాన్షియర్స్ వ్యాపారం చేస్తుంటారు, వాళ్ళు అంటారు మేము డైలీ ఫైనాన్స్ చేయాలి కదా, మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి ఇస్తేనే మాకు 10% 12% అమౌంట్ వస్తాయి గురుగారు, మీరు అస్తా నక్షత్రం రోజు ఇవ్వద్దు అని అంటే మళ్ళీ ఎట్లా మాకు కష్టం కదా అని అంటే, వాళ్ళకు ఒక చిన్న ఎగ్జంప్షన్ ఉంది. మీరు శనిహోరలో మాత్రం ఇవ్వకండి, శనిహోరలో ఇస్తే ఇంకా మీకు బాగా కష్టమే. కాబట్టి బుధహోరలో ఇవ్వండి, శుక్రహోరలో ఇవ్వండి, రవి హోరలో ఇవ్వండి, మీకు తిరిగి వస్తే. అండ్ గురుహోరలో డబ్బులు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. గురుహోరలో మీరు ఏదైనా కొనాలి అనుకుంటే గురుహోరలో కొనండి, కానీ గురుహోరలో డబ్బులు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి, మీ అదృష్టం కూడా పోతుంది. గురుహోరలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి యోగం సిద్ధిస్తుంది, మీ యోగం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ చాలా గహనమైనటువంటి సిద్ధాంతికపరమైనటువంటి జ్యోతిష్శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఇవి. ఇవేదో నేను క్రియేట్ చేసి చెప్పినవి కాదు, ఇవి జ్యోతిష్శాస్త్రములో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ నక్షత్రానికి ఏ గుణాలు ఉంటాయి. ఎందుకోసమంటే చంద్రుడు ప్రతి నెల ప్రతి నక్షత్రం దగ్గరకు ఆగుతూ ఉంటాడు, నెలలో మొత్తం 27 నక్షత్రాలు తిరుగుతాడు, ఆ నక్షత్రం దగ్గర 24 గంటలు ఉంటాడు. సో కాలం అంటేనే గ్రహగతులు, గ్రహగతులతోటి మనం కాలాన్ని తెలుసుకోవడం అనేది మన యొక్క భారతీయ జ్యోతిష్శాస్త్ర సాంప్రదాయం. అది ఇవాళ మీరు నమ్మరు, కామన్గా సి క్లాస్ జనాలు అంటే ఎవరికైతే గనక సరైన అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు, మద్యము జూదము ఇలా ఉంటారు కదా, వీళ్ళు జ్యోతిష్శాస్త్రాన్ని నమ్మకపోవచ్చు, కానీ టాప్ హై క్లాస్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా టైం టు టైం వాళ్ళు పర్ఫెక్ట్గా మమ్మల్ని ఫాలో అవుతారు. అందుకోసమే వాళ్ళ ఆ పొజిషన్ అట్లాగే మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఆ పొజిషన్ని మెయింటైన్ చెయ్యాలి, ఆ పొజిషన్కి వెళ్ళాలి, హయ్యర్ రెస్ట్రేంజ్కి వెళ్ళాలి అంటే యూ షుడ్ ఫాలో ద టైం. ఇఫ్ యూ రెస్పెక్ట్ ద టైం, టైం మేక్స్ యూ కింగ్. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ నక్షత్రాల రోజున డబ్బులు ఇవ్వకండి. మళ్ళీ రిపీట్ చేస్తున్న నక్షత్రాలు హస్తా నక్షత్రము, భరణి నక్షత్రము, ఉత్తరాభాద్రపద నక్షత్రము, మఘా నక్షత్రము, మూల నక్షత్రం. ఈ 5 నక్షత్రాలు డబ్బులు ఇవ్వకూడదు, ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. ఓకే, సర్వే జన సుఖ్నభవంతో, శ్రీమాత్రే నమః.